फ्रेंड्स एपीपीएससी मरियु टीएसपीएससी तो पाटुगा इतर पोटी परीक्षल कोसम प्रिपेयर अयिनटुवंटि अभ्यर्थुलकु अनअकाडमी याप लो अन्नी रकाल पोटी परीक्षल आन्लाइन क्लासेस अयिते अंदुबाटुलो उन्नायि। ఇక్కడ 6 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 నెల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని అన్లాక్ చేయాలంటే మీరు రిఫరల్ కోడ్ అనేది J10 అనేది యూజ్ చేసుకోండి. మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫ్ కూడా లభిస్తుంది కోర్సు ప్రైస్లో. అంతేకాకుండా సాధన అనే పేరుతో గ్రూప్ 1 మరియు 2కు సంబంధించి కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పూర్తి సిలబస్తో కూడినటువంటి క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 18 రాత్రి 7 గంటలకి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. J10 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఎవరైతే అనకాడమీ యాప్ లో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 తో పాటుగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇతర పోటీ పరీక్షల యొక్క కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అయితే జరుగుతాయి. అంతేకాకుండా PDF మెటీరియల్స్ కూడా అందించడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అనకాడమీ యాప్లో మీరు కోర్సెస్ అనేవి తీసుకునేటప్పుడు J10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. 10% ఆఫ్ అయితే లభిస్తుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INB జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్లో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే చూడాలి అనుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఛానల్లో ఉన్నాయి, లేదా వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి కూడా చూడొచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా నాన్ గెజిటెడ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి అన్ని పోస్టుల యొక్క వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను పూర్తిగా చూసి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మరిన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేరియస్ నాన్ గెజిటెడ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ లేదా లిమిటెడ్ రిక్రూట్మెంట్గా మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రక్రియ అనేది నవంబర్ 12 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. డిసెంబర్ 7 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 6 అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లో ఇప్పటికే ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ ఉద్యోగాలకి ఎవరైనా సరే అప్లై చేయకపోయినా లేదా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ చేసుకోకపోయినా సరే కొత్తగా క్రియేట్ చేసి తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి సిబిటి టెస్ట్ విధానంలో ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని కమిషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీకు మాక్ టెస్ట్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని కూడా చెప్పారు. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్తో పాటుగా హిందీలో తెలుగులో కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ రెండు లాంగ్వేజెస్ అనేవి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 3 తప్ప మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా అప్లై అయితే అవుతుందని చెప్పారు. మరి హాల్ టికెట్స్ కూడా మీరు వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెట్టిన తర్వాత ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల యొక్క ఖాళీలతో పాటుగా మిగతా వివరాలు కానీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ అనే పోస్టులు మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి జోన్ వైజ్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే జోన్ 1 జోన్ 2 జోన్ 3 అదేవిధంగా జోన్ 4 ఒక్క వేకెన్సీ అయితే ఉంది. వయస్సు 18 నుంచి 42
రెండు సంవత్సరాలు అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఆ వివరాలు కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,140 నుంచి 73,270 వరకు కూడా ఉంటుందని చెప్పారు. సెకండ్ పోస్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ అనే పోస్టులు అయితే 29 ఉన్నాయి. ఇవి చూసుకుంటే జోన్ 1లో 7, జోన్ 2లో 12, జోన్ 3లో 5, జోన్ 4లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 24,440 నుంచి 71,510 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ అనే వేకెన్సీ ఒకే ఒకటి ఉంది. ఇది స్టేట్ క్యాడర్ పోస్టు. 18 నుంచి 42 సంవత్సరాల వయసు, 28,940 నుంచి 78,910 పే స్కేల్ అయితే ఉంటుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉమెన్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ పోస్టులు. ఇవి చూసుకుంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి జిల్లా క్యాడర్ పోస్టులు. 18 నుంచి 42 సంవత్సరాల వయసు, 24,440 నుంచి 71,510 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ అనే ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. దీంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా అనేది జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. తర్వాత అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఈ ఉద్యోగాలకు చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు, కానీ బ్యాచిలర్ డిగ్రీ అనేది స్టాటిస్టిక్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు, లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది మ్యాథమెటిక్స్లో చేసి స్టాటిస్టిక్స్ అనేది ఒక పేపర్గా కలిగిన వాళ్ళు అర్హులవుతారు, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఎకనామిక్స్లో చేసి స్టాటిస్టిక్స్ అనేది ఒక పేపర్గా కలిగిన వాళ్ళు అర్హులవుతే అవుతారు, లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది కామర్స్లో చేసిన వాళ్ళు స్టాటిస్టిక్స్ అనేది ఒక పేపర్గా కలిగినట్లయితే అర్హులవుతారు, బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళు అర్హులవుతారు, అయితే దానికి కూడా స్టాటిస్టిక్స్ అనేది ఒక పేపర్ అయితే సరిపోతుంది. అది మీరు 1 ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, లేదా 3 సంవత్సరాలు అయినా సరే అట్లీస్ట్ ఒక్క పేపర్ అయినా సరే మీరు స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని చదువున్నట్లయితే ఈ ఉద్యోగాలకి అర్హులైతే అవుతారు. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అనేది లేదా మనకి ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్సెస్లో లేదా బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా డిగ్రీ ఇన్ మెడిసిన్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అనేటువంటి ఉద్యోగాలకి గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడి క్వాలిఫికేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు అర్హులైతే అవుతారని చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా ఈ ఉద్యోగాల ఎంపిక అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు. అన్ని రకాల ఉద్యోగాలకి కూడా జనరల్ క్యాండిడేట్స్ అభ్యర్థులు అయితే 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 10 సంవత్సరాలు, బీసీలకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బీసీలకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎన్సీసీ వాళ్ళకి, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హులైనటువంటి అభ్యర్థులు వెబ్సైట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వడం ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 250 రూపాయలు ఫీజు అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. దీంతోపాటుగా 80 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 80 రూపీస్ ఫీజు నుంచి ఎక్సెంప్షన్ అయితే ఇచ్చినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు 3 సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత అక్కడ మనకి సెంటర్స్ లేదా సిస్టమ్స్ని అవైలబిలిటీ బట్టి మనకి ఏదో ఒక సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొంత వివరాలు కానీ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా నిర్వహించేటువంటి సిబిటీ టెస్ట్లో మినిమం ఓసీ అభ్యర్థులు అయితే 40% మార్కులు, బీసీ అభ్యర్థులు అయితే 35% మార్కులు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైనట్లయితే 30% మార్కులు అనేవి రావాల్సి ఉంటుంది. ఇవి క్వాలిఫై మార్క్స్. ఇవి వచ్చినంత మాత్రాన మనకి జాబ్ అయితే వస్తుందని కాదు, జస్ట్ క్వాలిఫై కావడానికి ఇందులో పోస్టులకు అనుగుణంగా ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకి ఉద్యోగం అయితే వస్తుంది. ఈ విధంగా మనకి క్వాలిఫై మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని రకాల పోస్టులు అనేవి జోనల్ వైజు, అదేవిధంగా క్యాడర్ వైజు వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ల వారీగా బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ 4 రకాల పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక
ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనం చూసుకుంటే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకి సిలబస్ చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మనం చూసుకుంటే 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చూసుకుంటే మనకి 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 300 మార్కులకైతే ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సిలబస్ అయితే మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు కూడా మనకి సేమ్ పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటాయి. పేపర్ వన్లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ టూలో సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుందని, ఇవి కూడా మనకి డిగ్రీ స్టాండర్డ్లో ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. కంప్లీట్ సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనం పోస్ట్ కోడ్ నెంబర్ 3కి చూసుకుంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి మొత్తంగా 300 మార్కులు, 300 ప్రశ్నలు, 300 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ వన్ పేపర్ టూ అయితే మనకు ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి కూడా పేపర్ వన్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి తప్పు సమాధానానికి కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పారు. కంప్లీట్ సిలబస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక పేపర్ పోస్ట్ కోడ్ నెంబర్ 4 కూడా మనకి సేమ్ 300 క్వశ్చన్స్, 300 మార్క్స్, 300 మినిట్స్ అయితే ఉంటాయి. పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్తో పాటుగా అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.